వెల్కమ్ టు టాప్ న్యూస్. ఏపీలో మే 13న అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు జరగనుండగా ప్రధాన పార్టీలన్నీ ప్రచార అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టగా టీడీపీ మిత్రపక్షం జనసేన కూడా సన్నద్దమవుతోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఖరారైంది. మార్చి 30 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. పవన్ తాను పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. జనసేన ముఖ్య నాయకులతో సమావేశమైన పవన్ కళ్యాణ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ 3 విడతల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ప్రతి విడతలో జనసేన పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లేలా షెడ్యూల్ రూపొందించాలని పవన్ తన పార్టీ నేతలకు సూచించారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ పొత్తు కారణంగా 21 అసెంబ్లీ స్థానాలు 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేసేందుకు పరిమితమైన సంగతి తెలిసిందే. పిఠాపురం వెళ్లిన తొలి రోజున పవన్ శక్తిపీఠమైన పురోహూతిక అమ్మవారి దర్శనం చేసుకుంటారు. అక్కడే తన వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయిస్తారు. అనంతరం దత్తపీఠాన్ని సందర్శించనున్నారు. తొలుత పిఠాపురం నియోజకవర్గంలో 3 రోజుల పాటు పార్టీ సమావేశాలు నిర్వహిస్తారు. కూటమి భాగస్వామి పక్షాలైన టీడీపీ బీజేపీ నేతలతో పవన్ సమావేశం కానున్నారు. పవన్ పిఠాపురం పర్యటన షెడ్యూల్లో ఇక్కడి బంగారు పాప దర్గా, క్రైస్తవ పెద్దలతో సమావేశం, సర్వమత ప్రార్థనలు కూడా ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రంజాన్ మాసం నేపథ్యంలో కుప్పంలోని కేవీఆర్ కళ్యాణ మండపంలో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థన అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముస్లింల భద్రతకు తాను భద్రత తీసుకుంటానని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర సాయం అవసరమని, పొత్తు వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని అన్నారు. ముస్లింల హక్కులను భంగం కలిగే చర్యలను తాము ఏనాడు తీసుకోలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం మీరు ఒకసారి చూస్తే నన్ను గురించి విమర్శిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ముస్లిం పెద్దలకి ముస్లింలకు అందరికి ఒకటే చెప్తున్నా, 45 సంవత్సరాలు ట్రాక్ రికార్డు ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకప్పుడు ఎన్డీఏలో ఉన్నాం. ఎప్పుడైనా మీ యొక్క భద్రతకు కానీ మీ హక్కులకు కానీ భంగం కలిగించే పరిస్థితి ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ రాలేదు, చెయ్యలేదు. ఇంకొక పక్క చరిత్రలో ఎవరు చేయలేని పనులు నేను చేశాను. తెలుగుదేశం పార్టీ చేసింది మీకు ఉర్దూ భాష కావచ్చు, ఉర్దూ యూనివర్సిటీ కావచ్చు, మీ పిల్లల భవిష్యత్తు కోసం కావచ్చు, అదే మరిగా మీ పిల్లలకు మీ అభివృద్ధి కోసం కావచ్చు, అన్నీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మొన్న మీరు చూస్తే అన్ని చట్టాల్లో పార్లమెంట్లో సహకరించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒకటి కాదు, ఏది వచ్చినా కూడా ఎప్పుడన్నా అపోజ్ చేసిన దాఖలాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఈరోజు నేను ఆలోచించింది, ఒక దుర్మార్గమైన ప్రభుత్వం ఉంది, రాక్షస ప్రభుత్వం ఉంది, అందరిపైన దాడులు చేస్తున్నారు, మనుషులందరినీ చంపేస్తున్నారు, ఇంకొక పక్క ఎవ్వరి హక్కులు కాపాడడం లేదు, భవిష్యత్తు అంధకారం చేసే పరిస్థితి వచ్చారు. అవన్నీ ఆలోచించిన తర్వాత ఈరోజు మనం, నేను పవన్ కళ్యాణ్ కలిసి ముందుకు పోయాం, చాలా ఇబ్బందులు పడ్డాం. ఇక్కడ కూడా ఈ నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీకి సహకరించారని ముస్లిం సోదరులపై ఎన్నో కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇవి చూసిన తర్వాత ఇటీవల బీజేపీ కూడా ముందుకొస్తే వాళ్ళతో కూడా పొత్తు పెట్టుకున్నాం. కానీ ఈ రాష్ట్రాన్ని ఒకవేళ మనం, నేను ముఖ్యమంత్రి అయినా, ఆర్థికంగా దివాలా తీశాం, జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం, ఇంకొక పక్క పర్మిషన్లు వచ్చే పరిస్థితి లేదు, ఇవన్నీ చూసినప్పుడు మళ్ళా మీరు అనుకున్న పనులు చేయాలన్నా, ఈ రాష్ట్రాన్ని ఘాట్లో పెట్టాలన్నా, మీ అభివృద్ధి చేయాలన్నా, దేశంలో అన్ని రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకుపోవాలన్నా, ఇక్కడుండే ముస్లింలతో సహా అందరికీ న్యాయం జరగాలన్నా, నాకు కూడా కేంద్ర ప్రభుత్వం అవసరం. కాబట్టి నేను ఈ పొత్తు పెట్టుకున్నాను తప్ప ఇంకొక విషయం కాదని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ పొత్తు అంతా కూడా మీరు 3 పార్టీల పొత్తు, రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టుకున్న పొత్తు ఇది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఎప్పుడు అన్యాయం జరగదు, జరగనియను. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. లోక్సభ ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థుల ఎంపికను బీఆర్ఎస్ పూర్తి చేసింది. ఈ విషయంలో కాంగ్రెస్ బీజేపీని దాటేసింది. ఇప్పటికే 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాజాగా మిగిలిన ఆ ఒక్క స్థానానికి అభ్యర్థిని ఫైనల్ చేశారు. హైదరాబాద్ స్థానం నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటించారు. కాంగ్రెస్ బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థుల వేటలోనే ఉండి కొన్ని కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తుండగా కేసీఆర్ మొత్తం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
విజయవాడ వైసీపీ లోక్సభ అభ్యర్థి ఎంపీ కేశినేని ఎన్డీఏపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంపై ఎన్డీఏ కూటమి కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ఈ నియోజకవర్గాన్ని జనసేనకు ఇచ్చాం, బీసీలకు ఇచ్చామని మొన్నటిదాకా టీడీపీ చెప్పిందని, కానీ ఈ నియోజకవర్గ టికెట్ ను బీసీ అభ్యర్థికి కాకుండా బీజేపీ తరఫున ధనికుడైన ఓ బిజినెస్ మెన్ కు ఇవ్వబోతున్నారని, ఆయన వ్యవస్థలను మేనేజ్ చేసే వ్యక్తి అని పరోక్షంగా సుజనా చౌదరి గురించి వ్యాఖ్యానించారు. చార్టర్డ్ ఫ్లైట్స్ లో తిరిగే ఆ వ్యాపారవేత్త గల్లీ నుంచి ఢిల్లీ వరకు వ్యవస్థలను మేనేజ్ చేయగలరని చెప్పారు. పేదలు ఉన్న నియోజకవర్గంలో ధనికులకు టికెట్ ఇస్తున్నారని కేసినేని దుయ్యబట్టారు. ఈ సీటు విజయవాడ వెస్ట్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ కూటమి అనౌన్స్ చేసింది. మళ్ళీ వాళ్ళ పాపం బీసీ వ్యక్తిని పేద వ్యక్తిని కాదని చెప్పి ఒక ధనికుడిని బీజేపీ పార్టీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అభ్యర్థిగా అనౌన్స్ చేసింది. మీకు గుర్తుండే ఉంటుంది, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా విజయవాడ వెస్ట్ నేను మొత్తం కోఆర్డినేట్ చేస్తున్నప్పుడు చాలామందికి అపోహ ఉండేది. మా కుమార్తె శ్వేతను ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ పెడతానంటే నేను పబ్లిక్ అనౌన్స్ చేశాను. ఇది ముస్లింది బీసీలది సీటు, నా కుటుంబ సభ్యులకి కానీ నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ నా కుమార్తె శ్వేత కానీ ఇక్కడ పోటీ చేయదు. అటువంటి దానికి ఆస్కారమే లేదని నేను పబ్లిక్ అనౌన్స్ చేశాను. మీరు కూడా చూసే ఉంటారు. ఇది ఈ పశ్చిమ నియోజకవర్గం అంటే ముస్లింలు బీసీలు పేదవాళ్ళు మా అటువంటి ఎస్సీలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఇది. దాంట్లో తీసుకొచ్చి వాళ్ళ అతి సామాన్యుడైనటువంటి మనలోని వ్యక్తి మనతో పాటు ఒక కమిటెడ్ అండ్ డెడికేటెడ్ కార్యకర్తగా ఉన్నటువంటి అసిఫ్ గారికి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ పేదల మధ్య ఉండి నువ్వు సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఆయన ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ అవతల చూస్తే బీసీలను కాదని ఎస్సీలను కాదని మైనార్టీలను కాదని ఇవాళ చార్టెడ్ ఫ్లైట్లో తిరిగేటువంటి ఒక వ్యాపారవేత్తని అట్లాగే ఏ వ్యవస్థ అయినా మేనేజ్ చేయగలిగినటువంటి ఒక ఎబిలిటీ ఉన్నటువంటి ఒక వ్యాపారవేత్తను తీసుకొచ్చి మన వెస్ట్ కాన్స్టిట్యూన్సీలో పేదలు ఉండేటువంటి కాన్స్టిట్యూన్సీలో మరి తీసుకొచ్చి పెడుతున్నారంటే అది నిజంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అవునా కదా. ఒక పేదవాడు మనలో వ్యక్తి ఇక్కడ ప్రజలకు సేవ చేస్తాడు, ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటాడు, నిరంతరం ఇక్కడ ఉంటాడు, ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు. కాబట్టి అసిఫ్కి మా పార్టీ డెడికేటెడ్ కార్యకర్త కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి పార్టీ పట్ల జగన్మోహన్ గారి రెడ్డి గారి పట్ల లాయల్టీ ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి ఆయన సీట్ ఇస్తే ఇవాళ బీసీలని మైనార్టీలని ఎస్సీలని మోసం చేస్తూ బీజేపీకి సెలెక్ట్ అలాట్ చేయడమే ఒక పొరపాటు అయితే మళ్ళీ దాన్ని ఒక హైదరాబాద్లో ఉండి ఈ ఇక్కడ ఒక 2.5 ఏళ్ళు కేంద్ర మంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి ఒక్క రూపాయి కూడా లాభం చేకూర్చినటువంటి వ్యక్తి అంటే ఉపయోగపడినటువంటి వ్యక్తి ఏ అభివృద్ధి చేయనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకని పెడతారనేది మన సమాజానికి చెప్పాలి. యాజ్ లాయర్స్గా ఇంటలెక్చువల్స్గా మీకున్నటువంటి రీచ్లో ఇదంతా కూడా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే పూర్తిగా వ్యవస్థలను మేనేజ్ చేయగల ఢిల్లీ నుంచి గల్లీ వరకు వ్యవస్థలను మేనేజ్ చేసేటువంటి కెపాసిటీ ఉన్న వ్యక్తి వల్ల మన సామాన్యుడైన అసిఫ్ గారి మీదకి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఇవాళ డబ్బుతో ఈ నియోజకవర్గాన్ని పొందామని చూస్తున్నారు, అట్లాగే మేనేజ్మెంట్తో మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. అన్ని రకాల మేనేజ్మెంట్లు వ్యవస్థలు మేనేజ్ చేస్తారు. ఎలక్షన్ కమిషన్ లాంటి ఎంతో కంప్లైంట్లు ఇచ్చినా మనం మేనేజ్మెంట్లో మరి అక్కడ పైన ఏమో బీజేపీ ఉంది, ఇక్కడేమో అన్ని రకాల మోసాలు చేసేటువంటి చంద్రబాబు నాయుడు ఉన్నారు, అట్లాగే వ్యవస్థలు మేనేజ్ చేసేటువంటి వ్యక్తి ఇక్కడ మనకు అభ్యర్థిగా వస్తున్నారు. కాబట్టి మీ లీగల్ సెల్ అంతా కూడా చాలా అప్రమత్తంగా వాళ్ళు ఏమి పన్నాగం పొందుతారో మనం ముందుగానే ఆలోచించి ప్రోయాక్టివ్గా ఉండాల్సినటువంటి అవసరం. రేపేమి చేస్తారు వాళ్ళు, ఎల్లుండి ఏం చేస్తారు, ఎలక్షన్ కౌంట్ పోలింగ్ రోజు ఏం చేస్తారు, కౌంటింగ్ అప్పుడు ఏం చేస్తారు, రిజల్ట్ అప్పుడు ఏం చేస్తారు అనేది కూడా మనం చాలా ప్రోయాక్టివ్గా మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో మీరందరూ కూడా చాలా ప్రోయాక్టివ్గా మరి దాన్ని ఆలోచించుకుని మనం ప్రివెంటివ్గా అప్పటికప్పుడు వాళ్ళు చేసిన తర్వాత అమ్మో ఇట్లా చేశారా అని మనం షాక్ అవ్వకుండా పానిక్ అవ్వకుండా మనం ప్రోయాక్టివ్గా ఉండి మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ లక్ష్యంగా హిందూ మహిళలపై అర్ధరాత్రి మతోన్మాదులు దాడికి ప్రయత్నించారని
ఇది అటవిక చర్యగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి ఆ ప్రాంతానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలు హోలీ పండుగ చేసుకుంటుంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కొంతమంది మతోన్మాదులు మహిళలతో ఘర్షణకు దిగి దాడికి పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. ఈ దాడిలో గర్భిణులతో పాటు మహిళలకు తలలు పగిలి తీవ్ర గాయాలయ్యాయని ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారన్నారు. ఒక మాట చెప్పాలంటే ఆ మసీద్ కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. అది అందరు చెప్తారు, ఇక్కడ అందరు చెప్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. దీంతో లోక్సభ ఎన్నికలకు కొద్ది రోజులే ఉన్న తరుణంలో పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయి ఉండి పార్టీని పట్టించుకోకుండా ఢిల్లీకే పరిమితమయ్యారని, కేటీఆర్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ కేటీఆర్ గోవాలో ప్రత్యక్షమయ్యారు. ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 28న ఉండటంతో కేటీఆర్ క్యాంపు రాజకీయాలు మొదలు పెట్టారు. ఇందుకోసం జిల్లాలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో గోవాలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా పార్టీలోని జిల్లా స్థాయి నేతలు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమినంతరం రాష్ట్రంలో పార్టీకి గడ్డు పరిస్థితులు ఏర్పడగా పార్టీలోకి కీలక నేతలందరూ పార్టీని వీడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తమ ఉనికిని చాటుకోవాలనే యోచనతో జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను గోవాకు తరలించారు. వీరందరినీ ఎన్నికల రోజు ప్రత్యేక వాహనాల ద్వారా తెలంగాణకు తరలించి ఓటింగ్ లో పాల్గొనేలా చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరగా వీరినైనా పార్టీ మారకుండా చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరిని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు బందకృష్ణ మాదిగ కలిశారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పురంధేశ్వరితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 35 డిమాండ్లతో కూడిన మెమోరాండం ను పురంధేశ్వరికి అందించారు. ఈ డిమాండ్లో ఎస్సీ వర్గీకరణ కూడా ఉంది. ఎస్సీల సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మందకృష్ణకు పురంధేశ్వరి హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణకు కూడా కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఏపీలో ఎన్డీఏకు పూర్తి స్థాయిలో మద్దతుగా ఉంటామని ఈ సందర్భంగా పురంధేశ్వరికి మందకృష్ణ హామీ ఇచ్చారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రధాని మోదీ ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. డ్రగ్స్ పార్సిల్ వచ్చాయంటూ పోలీసులు మాదిరిగా ఫోన్ కాల్స్ చేసి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పలు కీలక సూచనలు చేశారు. డ్రగ్స్ పార్సిల్ వచ్చాయంటూ ఎవరైనా ఫోన్ కాల్స్ లేదా ఐవీఆర్ కాల్స్ చేసే స్పందించవద్దని హెచ్చరించారు. ఈ తరహాలో మోసాలకు గురైతే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930 ఫిర్యాదు చేయాలని సజ్జనార్ సూచించారు. పలువురు బాధితులు తనను వ్యక్తిగతంగా కలిసి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారని, అందుకే ఇలాంటి ఘటనల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన ఉన్నత విద్యావంతులు కూడా మోసపోవడం బాధాకరమని సజ్జనార్ విచారం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎంపీ మల్లు రవి ఫైర్ అయ్యారు. ఆర్ఎస్ ప్రవీణ్ బీఆర్ఎస్ పార్టీలో చేరి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా నాగర్ కర్నూల్లో గెలిచేది తారేనని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని మెజార్టీ సీట్లలో గెలిపించేందుకు బీఆర్ఎస్ పార్టీ డమ్మీ అభ్యర్థులను నిలబెడుతోందని ఆరోపించారు. ప్రధాని మోదీతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమ్మక్కయ్యారని కీలక వ్యాఖ్యలు చేశారు.
صدر ٹاؤن کانگریس عبد القیوم کے علاوہ دیگر موجود تھے. దాని వల్ల నాకు వ్యక్తిగతంగా ప్రతిష్ట, వ్యక్తిగతంగా లాభం దొరుకుతుంది అనే ఆలోచన కంటే నేను ఈసారి పార్లమెంట్ సభ్యుడిగా గెలిస్తే నాగరికర్నూలు పార్లమెంటులో ఉన్న ప్రజలందరికీ ఎంతో కొంత మేలు చేసేటటువంటి కార్యక్రమం చేయాలనేది నా కోరిక. లక్షల మంది ఒక్క పార్లమెంట్ సభ్యుడికి ఓటు వేస్తే గెలిచిన తర్వాత ఒక్క పార్లమెంట్ మందు మన ప్రాంతంలో ఉన్న 14-15 లక్షల మంది ప్రజలకి సేవ చేసేటటువంటి అవకాశం తీసుకోవాలనేది నా కోరిక. కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ డెమోక్రటిక్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అన్ని మతాల్ని, అన్ని కులాల్ని సమాన భావంతో చూసేటటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ సోషలిస్టిక్ సమాజాన్ని, అందరికీ స్వతంత్ర ఫలాలు, చిట్ట చివరి వ్యక్తి కూడా అందాలని ఆలోచించేటటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీయే రాజ్యాంగాన్ని తీసుకుని వచ్చి స్వతంత్రం వచ్చిన తర్వాత దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలకి రిజర్వేషన్ పెట్టి, వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్, వారికి చదువుకోవటానికి రిజర్వేషన్, వారికి రాజకీయంగా రిజర్వేషన్ పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు అంబేద్కర్ని రాజ్యాంగ సభకి అధ్యక్షుడిగా ఎన్నిక చేసి, అంబేద్కర్ని రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. అప్పుడు 294 మంది రాజ్యాంగ సభ సభ్యులు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఆనాటి పార్లమెంటులో దాన్ని అడాప్ట్ చేసుకుని ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం కొనసాగటానికి కాంగ్రెస్ పార్టీ మూలాధారం. నిన్న మొన్న కేంద్రంలో వచ్చినటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి కడుపు బలహీన వర్గాలకి, మైనార్టీలకు ఇచ్చే రిజర్వేషన్లని రాజ్యాంగ హక్కు లేకుండా చేయాలనే ఒక కుట్రపూరితమైన ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే ఇండైరెక్ట్ గా రిజర్వేషన్లు తీసేయడానికి, డైరెక్ట్ గా తీసేస్తే ప్రజలు ఎదురు తిరుగుతారని 6 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్ ప్రైవేట్ పరం చేస్తామని బీజేపీ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పడం జరిగింది. వాటన్నింటిలో ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్లను తీసేసి ప్రైవేట్ పరం అయితే రిజర్వేషన్లు అమలు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గీత దాటుతున్నారంటూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారు పదవిలో ఉంటూ సజ్జల రాజకీయ నేతలా మాట్లాడుతున్నారంటూ ఏపీ సీఎం ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. సజ్జల ఓ వైసీపీ కార్యకర్తల విపక్షాలపై విషం చిమ్ముతున్నారని వివరించారు. మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి విపక్షాలపై ఆరోపణలు చేశారని, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన అని ఆరోపించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన సజ్జలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు కోరారు. ఈ మేరకు సీఈఓకు లేఖ రాశారు.
లోక్సభ ఎన్నికలకు ముందు కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తన సొంత గూడు బీజేపీలోకి చేరారు. తన పార్టీ కళ్యాణ రాజ్య ప్రగతి పక్షని బీజేపీలో విలీనం చేశారు. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప సమక్షంలో తన పార్టీని బీజేపీలో కలిపారు. ఆయనతో పాటు ఆయన భార్య కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తన పార్టీని బీజేపీలో విలీనం చేశామని, బీజేపీలో చేరారని తెలిపారు. నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానిని చేసేందుకు ఒక బీజేపీ కార్యకర్తగా తాను పని చేస్తానని చెప్పారు. ఎలాంటి షరతులు లేకుండానే తాను బీజేపీలో చేరానని, తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని అన్నారు. దేశద సర్వతోముఖ అభివృద్ధికి ఇడీ విశ్వదల్లే భారతమన్న విశ్వ గురువు అంత హేళి ఆ ఒందు ఖ్యాతికే పాత్రవగంత ఉంది. ఇటల్లీ కెలస మాడిరంత ఈ దేశద నిచ్చిన ప్రధానమంత్రిగాగిరువ సన్మాన్య శ్రీ నరేంద్ర మోదీజీ అవరికి ಅವರ ಒಂದು ಕೈಯನ್ನು ಬಲಪಡಿಸುವಂತ ಒಂದು ವಿಚಾರದಲ್ಲಿ, ಮತ್ತು ವಿಶೇಷವಾಗಿ ನಮ್ಮ ಕೇಂದ್ರ ಗೃಹ ಸಚಿವರಾಗಿರುವಂತಹ ಸನ್ಮಾನ್ಯ ಶ್ರೀ ಅಮಿತ್ ಶಾ ಜಿ ಅವರು ನನ್ನನ್ನು ಅವರು ದೆಹಲಿಗೆ ಆಹ್ವಾನಿಸಿ ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಕೂಡ ಬಾಹ್ಯ ಬೆಂಬಲವನ್ನು ಪ್ರಶ್ನೆ ಬರೋದಿಲ್ಲ. ನೀವು ಭಾರತೀಯ ಜನತಾ ಪಕ್ಷದಲ್ಲೇ ರಾಜಕೀಯವಾಗಿ ಜನ್ಮ ತಾಳಿದಂಥವರು, ರಾಜಕೀಯವಾಗಿ ನೀವು ಭಾರತೀಯ ಜನತಾ ಪಕ್ಷದಲ್ಲೇ ತಾವು ಬಂದು ಕೆಲಸ ಮಾಡಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಅವರು ನನಗೆ ಏನು ಒಂದು ಪ್ರೀತಿಯಿಂದ ಆಹ್ವಾನ ಮಾಡಿದಾಗ ಅದನ್ನು ನಾನು ಅಂಗೀಕಾರ ಮಾಡಿ ಇವತ್ತು ಪಕ್ಷದಲ್ಲಿ ಸೇರ್ಪಡೆ ಆಗಿದ್ದು ನನ್ನ ಅದೃಷ್ಟ ಅಂತ ನಾನು ಭಾವಿಸ್ತೇನೆ. ನನಗೆ ಸಚಿವನಾಗಿ ಅತಿ ಚಿಕ್ಕ ವಯಸ್ಸಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡೋದಕ್ಕೆ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಟ್ಟಿರುವಂತ ಸನ್ಮಾನ್ಯ ಯಡಿಯೂರಪ್ಪನವರ ಒಂದು ನೇತೃತ್ವದಲ್ಲಿ ಅಂದು ನಾನು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ಅವರ ಜೊತೆಗೂಡಿ ಅವರ ಹೆಜ್ಜೆಯಲ್ಲಿ ಹೆಜ್ಜೆಯನ್ನು ಹಾಕಿ ಭಾರತೀಯ ಜನತಾ ಪಕ್ಷವನ್ನು ಕಟ್ಟಿದ್ದು ಒಂದು ಅನುಭವ. ಇವತ್ತು ಅವರ ಸುಪುತ್ರರು, ಇವತ್ತು ಸನ್ಮಾನ್ಯ ವಿಜೇಂದ್ರನವರೇ ಇವತ್ತು ನಮ್ಮ ಭಾರತೀಯ ಜನತಾ ಪಕ್ಷದ ರಾಜ್ಯಾಧ್ಯಕ್ಷರಾಗಿ ಇರುವಂತಹ ಸಂದರ್ಭದಲ್ಲಿ ತಂದೆ ಮತ್ತು ಮಗನ ಜೊತೆಯಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡುವಂತ ಒಂದು ಆ ಅದೃಷ್ಟ ನನಗೆ ಒದಗಿ ಬಿಟ್ಟಿರುವುದು ನಿಜವಾಗ್ಲೂ ಕೂಡ ನಾನು ಬಹಳಷ್ಟು ಒಂದು ಅದು ನನಗೆ ಮಾತುಗಳು ನಿಜವಾಗ್ಲೂ ಕೂಡ ಬರ್ತಾ ಇಲ್ಲ. ನನಗಿರುವಂತ ಒಂದು ಸಂತೋಷದಲ್ಲಿ ಖಂಡಿತವಾಗ್ಲೂ ಕೂಡ ಇವತ್ತು ಸನ್ಮಾನ್ಯ ನರೇಂದ್ರ ಮೋದಿಜಿ ಅವರನ್ನ ಈ ದೇಶದ ಮೂರನೇ ಬಾರಿಗೆ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಮಾಡೋದಕ್ಕೆ ಇಡೀ ದೇಶನೇ ಸಮಾಯಿತವಾಗಿದೆ. ಆ ಒಂದು ನಿಟ್ಟಲ್ಲಿ ವಿಜೇಂದ್ರ ಅವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಎಲ್ಲ ನಮ್ಮ ಭಾರತೀಯ ಜನತಾ ಪಕ್ಷದ ಎಲ್ಲ ನಾಯಕರುಗಳ ಜೊತೆಗೂಡಿ ಪಕ್ಷದ ಒಬ್ಬ ಸಾಮಾನ್ಯ ಕಾರ್ಯಕರ್ತನಂತೆ, ಯಾಕಂದ್ರೆ ಬಹಳಷ್ಟು ಕೆಲವೊಬ್ಬರು ಅಟ್ಕೊಂಡಿರ್ಬೋದು ಆ ಕಂಡೀಷನ್ ಈ ಕಂಡೀಷನ್, ಯಾವ ಕಂಡೀಷನ್ಗಳು ಇಲ್ಲ. ನಾನು ಯಾವುದೇ ಕಂಡೀಷನ್ಗಳು ಯಾವುದೇ ಫಲಾಪೇಕ್ಷೆ ಇಲ್ಲದ ಹಾಗೇನೆ ಭಗವಂತ ಜೀವನದಲ್ಲಿ ಎಲ್ಲವುದನ್ನ ಅತಿ ಚಿಕ್ಕ ವಯಸ್ಸಲ್ಲಿ ಯಡಿಯೂರಪ್ಪ ಅವರ ಆಶೀರ್ವಾದದಿಂದ, ಭಾರತೀಯ ಜನತಾ ಪಕ್ಷದ ಆಶೀರ್ವಾದದಿಂದ ಎಲ್ಲವನ್ನೂ ಪಕ್ಷ ಹಿಂದೆನೆ ನನಗೆ ಅತಿ ಚಿಕ್ಕ ವಯಸ್ಸಲ್ಲಿ ಕೊಟ್ಟಿತ್ತು. ಎಲ್ಲ ಏಳು ಬೀಳಿಗಳನ್ನು ನಾನು ನೋಡಿದ್ದೀನಿ. ಇವತ್ತು ನಾನು ವಿಜೇಂದ್ರ ಅವರ ಜೊತೆಯಲ್ಲಿ ಒಬ್ಬ ಸಾಮಾನ್ಯ ಕಾರ್ಯಕರ್ತನಾಗಿ ಭಾರತೀಯ ಜನತಾ ಪಕ್ಷಕ್ಕೋಸ್ಕರ ಪಕ್ಷ ಯಾವ ಜವಾಬ್ದಾರಿಯನ್ನು ಕೊಟ್ಟರು ಕೂಡ ಆ ಒಂದು ಜವಾಬ್ದಾರಿಯನ್ನು ಅತ್ಯಂತ ಪ್ರಾಮಾಣಿಕವಾಗಿ ನಿಭಾಯಿಸುವಂತ ಯಾವುದೇ ಒಂದು ಹುದ್ದೆ ಇನ್ನೊಂದು ಅದು ಇದು ಯಾವುದು ಬೇಕನ್ನುವುದರಿಂದ ತಮ್ಮೆಲ್ಲರ ಜೊತೆಯಲ್ಲಿ ಸಾಮಾನ್ಯ ಕಾರ್ಯಕರ್ತರಲ್ಲಿ ಒಬ್ಬ ಸಾಮಾನ್ಯ ಕಾರ್ಯಕರ್ತನಾಗಿ ನಾನು ಪಕ್ಷಕ್ಕೋಸ್ಕರ ನಾನು ದುಡಿದಿನ ಅನ್ನುವಂತ ಒಂದು ಪ್ರಮಾಣಪೂರ್ವಕ ಮಾತನ್ನು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾನು ಹೇಳಬೇಕು. ಹಾಗಾಗಿ ನಾನು ಇನ್ನು ಹೆಚ್ಚು ಮಾತಾಡೋದಕ್ಕೆ ಇನ್ನೂ ಅವಕಾಶಗಳು ಇನ್ನೂ ಸಾಕಷ್ಟು ಇದೆ. ನನಗೆ ಇಲ್ಲ ವೇದಿಕೆ ಎಲ್ಲ ನೋಡ್ತಾ ಇದ್ರೆ ನನ್ನ ಮನೆಗೆ ನಾನು ಮತ್ತೆ ವಾಪಸ್ ಬಂದಿದ್ದು ಬಹಳ ಖುಷಿಯಾಗಿದೆ. ಇವತ್ತು ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ರಕ್ತದ ಕಣಕಣದಲ್ಲಿ ಕೂಡ ಭಾರತೀಯ ಜನತಾ ಪಕ್ಷ ಅನ್ನೋದೇ ಇತ್ತು. ಆದ್ರೆ ಕೆಲವೊಂದು ಅನಿವಾರ್ಯ ಸ್ಥಿತಿಗಳಲ್ಲಿ ನಾನು ಹೊರಗಡೆ ಹೆಜ್ಜೆ ಇಟ್ಟಿದ್ರು ಕೂಡ ಇವತ್ತು ಭಾರತೀಯ ಜನತಾ ಪಕ್ಷ ತಾಯಿಯ ಮಡಲಿಗೆ ಇವತ್ತು ನಾನೇನ್ ಬಂದು ಸೇರ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ಕ್ಷೇಮವಾಗಿ ನಮ್ಮೆಲ್ಲ ಸಹೋದರ ಎಲ್ಲರನ್ನೂ ಕೂಡ ಇವತ್ತು ನೋಡ್ತಾ ಇದ್ರೆ ನಾನು 13 ವರ್ಷಗಳ ನಂತರ ಕಚೇರಿಗೆ ಬಂದಿದ್ದೀನಿ ಅಂತ ನನ್ಗೆ ಅನಿಸ್ತಾ ಇಲ್ಲ. ನಾನು ನಿನ್ನೆ ಬೆಳಿಗ್ಗೆ ಮತ್ತೆ ಇವತ್ತು ಬೆಳಿಗ್ಗೆ ಬಂದಿದ್ದೀನಿ ಅನ್ನೋ ಭಾವನೆ. మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నుంచే పాలనపరమైన ఆదేశాలు జారీ చేయడంపై ఈడీ దృష్టి సారించింది. కేజ్రీవాల్ కు తాము కంప్యూటర్ కానీ పేపర్ కానీ ఇవ్వలేదని, అలాంటప్పుడు ఆయన ఎలా ఆదేశాలు జారీ చేశారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నది. సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నుంచే అధికారులు జారీ చేశారంటూ ఢిల్లీ మంత్రి ఆతిషి విలేకరుల సమావేశంలో ఓ నోట్ను చదివి వినిపించిన సంగతి తెలిసిందే. రాజధానిలో నీటి సమస్య పరిష్కారానికి కేజ్రీవాల్ సూచనలు చేశారని ఆమె చెప్పారు. ఈ క్రమంలో ఆ నోట్ ఎలా వచ్చిందో మంత్రి
ఆశించింది ఈడీ ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా కేజ్రీవాల్ ను ఈ నెల 28 వరకు ఈడీ కస్టడీకి కోర్టు అప్పగించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2024 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బోని కొట్టేదే. విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్ చివరిలో దినేష్ కార్తిక్ లో మ్రూరు రాణించడంతో ప్రత్యర్థి పంజాబ్ కింగ్స్ పై ఆఖరి ఓవర్లో 4 వికెట్ల తేడాతో ఆర్బీఐ విక్టరీ సాధించదే. పంజాబ్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీ ఛేదించింది. ఈ గెలుపులో స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. లక్ష్య ఛేదనలో 77 పరుగులు బాది జట్టును విజయ తీరాలకు తీసుకెళ్లాడు. కోహ్లీ ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు 2 సిక్స్లు ఉన్నాయి. ఒక ఎండ్ లో మిగతా ఆటగాళ్లు పెద్దగా రాణించలేకపోయినప్పటికీ కోహ్లీ క్రీజ్ లో పాతుకుపోయి విలువైన పరుగులు రాబట్టాడు. మంచి దూకుడు మీద కనిపించిన విరాట్ పంజాబ్ బౌలర్ కర్రాన్ వేసిన మొదటి ఓవర్లోనే 4 బౌండరీలు బాదాడు. పవర్ ప్లే తర్వాత కూడా పంజాబ్ బౌలర్లపై దూకుడుగా బ్యాటింగ్ కొనసాగించాడు. విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాక లక్ష్య ఛేదనలో చివరి 24 బంతుల్లో 47 పరుగులు అవసరమయ్యాయి. ఈ సమయంలో ఫినిషర్ కార్తిక్, ఇంపాక్ట్ ప్లేయర్ మోర్ అద్భుతంగా ఆడారు. ఇద్దరు సిక్సర్లు ఫోర్లతో విరుచుకుపడ్డారు. శామ్ కరణ్, అర్జదీప్, హర్షద్ పటేల్ ఓవర్లలో భారీ షాట్లు బాదారు. మొత్తంగా గెలుపు సమీకరణం చివరి ఓవర్లో 10 పరుగులుగా మారింది. హర్షదీప్ సింగ్ వేసిన ఈ ఓవర్లో మొదటి బంతికే కార్తిక్ సిక్సర్ బాదాడు. తర్వాత బంతి వైడ్ కావడంతో ఒక పరుగు వచ్చింది. ఇక తర్వాత బంతికి అద్భుతమైన ఫోర్ కొట్టడంతో బెంగళూరు జయకేతరం ఎగరవేసింది. దినేష్ కార్తిక్ లో మ్రూర్ పరకీలకమైన పరుగులు రాబట్టారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లో కసిగో రమణ, హర్దీప్ బార్ చెరో 2 వికెట్లు పడగొట్టగా శామ్ కరణ్, హర్షద్ పటేల్ చెరో వికెట్ తీశారు. ఇక తొలుతో బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ తో పాటు ప్రభ్ షిమ్రాన్, శామ్ కరణ్, జితేష్ శర్మ, శశాంక్ సింగ్ పర్వాలేదనిపించారు. సెలబ్రిటీస్ చెప్తేనే సబ్స్క్రైబ్ చేస్తారా? మేము చెప్తే చేయరా? మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న గంట సింబల్ ని క్లిక్ చేయండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీలైతే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. మీరు తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మేము పెట్టే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్స్ లో వచ్చేస్తాయి.